ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి ఫెయిల్ అయ్యాడని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం బాగా అలవాటైపోయిందన్నారు. సుమారు 2,30,000 మంది వాలంటీర్లకి నేను అధికారంలోకి రాగానే 10,000 రూపాయల జీతం ఇచ్చి ఆదుకుంటామని చెప్పి అధికారం రాగానే వాళ్ళని నడి రోడ్డుపైన వదిలేశాడని మండిపడ్డారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని, ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. గత వారం రోజుల నుంచి అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు, ప్రధానంగా పెద్దల సభ అంటే కేంద్ర స్థాయిలో అయితే రాజ్యసభ, రాష్ట్ర స్థాయిలో శాసనమండలి, ఇక్కడ అందరూ కూడా కొంత గౌరవ మర్యాదలు కలిగినటువంటి సమాజంలో పెద్దలైనటువంటి వారిని ప్రజాస్వామ్యంలో డైరెక్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి గెలవలేనటువంటి ఒక పెద్ద మనుషుల్ని రాజ్యసభకు కానీ ఇటు కౌన్సిల్కి కానీ పంపించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో పెద్దల సభలో ఉన్నటువంటి సభ్యులే వారికి ఉన్నటువంటి గౌరవాన్ని పక్కన పెట్టి ఇటీవల కాలంలో వారు పార్టీలు ఫిరాయిస్తున్నటువంటి తీరు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా నమ్మి వారందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు, పార్టీ వారిని గౌరవించినప్పుడు అలాంటి పార్టీకి మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తూ ఈరోజు పార్టీ ఫిరాయించడం అన్నది ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. మరి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కు ముందు అనేక హామీలు ఇచ్చారు, మీరు అందరూ కూడా గమనించే ఉంటారు. ఆ హామీలు ఏది కూడా నెరవేర్చలేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇలా అవతల పార్టీలో ఉండే వాళ్ళని ప్రలోభపెట్టి వారందరినీ లాక్కొని ప్రజల యొక్క మనస్సుల్ని కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేసే క్రమంలో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అలాంటి పద్ధతుల్లో ఆయన చేస్తూ ఉండడం అలవాటు. మరి అందులో భాగంగా ఈరోజు ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఈరోజు ప్రజల్లో తల్లికి వందనం అంటే బిడ్డలను చదివించుకునేటప్పుడు ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు, గతంలో ఒక తల్లికి 15,000 ఇస్తే ఈరోజు ప్రతి బిడ్డకి నేను 15,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం తీసుకుని వచ్చారు. ఈరోజు ఆ తల్లులందరూ కూడా ఆ 15,000 రూపాయలు ఇస్తే బిడ్డలను చదివించుకోవాలన్న ఆలోచనతో వారందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వారి ఆశలు ఎక్కడా కూడా నెరవేరే పరిస్థితి కనిపించట్లేదు. అలానే సుమారుగా రాష్ట్రంలో 1,00,000 మంది ఆడబిడ్డలు, మహిళలు కానీ వీరందరూ కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకి కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తారన్నప్పుడు ఆశగా వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారు. మరి ఈరోజు ఆడబిడ్డ నిధి ఎలా పోయింది అర్థం కావట్లా. అలానే మన రాష్ట్రం రైతుల మీద ఆధారపడినటువంటి రాష్ట్రం, వ్యవసాయం మనకు యొక్క ప్రధానమైనటువంటి పంట. మరి రైతన్నలకు అందరికీ కూడా గతంలో రైతు భరోసా కింద 13,500 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ఇస్తామన్నప్పుడు ఆశగా ఆ రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారు. మరి ఈరోజు ఆ రైతు భరోసా ఎప్పుడు వస్తుందా అని రైతన్నలందరూ కూడా ఒక పక్క పంటలు వేసుకునే క్రమంలో ఎదురు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ఆ రైతన్నకి భరోసా కనిపించట్లేదు, అండ కనిపించట్లేదు. అలానే నిరుద్యోగ భృతి, సుమారుగా 15,00,000 మంది యువత నిరుద్యోగులుగా నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు ఇస్తారన్నప్పుడు వారందరూ కూడా ఆశగా అధిక శాతం మంది చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేస్తే ఈరోజు ఆ నిరుద్యోగ భృతి గురించి ఆలోచన చేస్తున్నట్లుగా కూడా కనిపించట్ల. అలానే 20,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఉన్న ఉద్యోగాలు కొత్తగా ఇచ్చే ఉద్యోగాలు దేవుడి కెరకు. అనేక మంది సుమారుగా ఏ రాష్ట్రంలో కూడా మనం చూసుండము, అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లోనే సుమారుగా 3,00,000 మందిని నిరుద్యోగులుగా కొత్తగా తయారు చేసినారు. అంటే వాలంటీర్లు ఉన్నారు, వారందరికీ కూడా నేను 10,000 రూపాయలు ఇచ్చి వారిని కొనసాగిస్తానని చెప్పి 2,30,000 మంది వాలంటీర్లందరినీ కూడా ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టారు. అలానే అనేక మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఈరోజు తీసేస్తా సుమారుగా ఇప్పటికీ 3,00,000 మందిని నిరుద్యోగులుగా కొత్తగా తయారు చేసినటువంటి ఘనత నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు, మన రాష్ట్రంలోనే ఆ విధంగా ఏర్పడి ఉంటుంది. అలానే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అలానే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇలా అనేకమైనటువంటి పథకాలు చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్స్కు ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ ఒక్క పథకం కూడా వారికి వాళ్ళ ఆశలకి అమలు చేయకుండా ఈరోజు వారందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి ఈ ప్రలోభాలకి గురి చేసి ఈ ఎమ్మెల్సీలను అయితేనేమి రాజ్యసభ ఎంపీలు అందరినీ కూడా
తమ పార్టీలోకి తీసుకున్న దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేయడం అన్నది ఎంత దురదృష్టమో అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలా మోసం చేసిన వారిని కానీ నమ్మినటువంటి వ్యక్తుల్ని, ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల్ని ఎక్కడా కూడా, ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా వారిని విశ్వసించడం అన్నది ప్రజలు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చూడం మనం. ఇలాంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా నాయకులు కానీ ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఎక్కడైనా చరిత్రలో నమ్మక ద్రోహం చేసినటువంటి వారికి ఒక మళ్ళా భవిష్యత్తు ఉందా లేదా అనేది కనుక చూసుకుంటే లేదనే ప్రతి ఒక్కరు కూడా చెప్పచ్చు. ప్రధానంగా ఈరోజు ఇక్కడ మనకు వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పి వాళ్ళ యొక్క గొంతుక ఇటు శాసనమండలిలో కానీ అట్లా పార్లమెంటులో కానీ వినిపించాలన్న ఆలోచనతో అనేక మందిని, వారి యొక్క స్థాయిని కూడా, అంటే వారు ప్రజాక్షేత్రంలో గెలవకపోయినా కూడా వారందరినీ దగ్గరికి తీసుకొని వారికి అటు ఎమ్మెల్సీలుగా అటు రాజ్యసభ ఎంపీలుగా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ వన్ కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023 లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.